తొమ్మిదిన్నరేళ్ల భారత పాలనలో ప్రజల ఆకాంక్షలు ఏమీ నెరవేరలేదని ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర మిగులు బడ్జెట్ తొమ్మిదిన్నరేళ్ల రాబడి ఎటుపోయిందో తెలియటం లేదన్న ఆయన ఏ వర్గం కేసీఆర్ పాలనలో సంతృప్తికరంగా లేదని పునరుద్ఘాటించారు. శాసనసభా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్దమవుతుందని భట్టి తెలిపారు. ప్రభుత్వ ముందుచూపు లేని కారణంగానే వరదలతో జనజీవనం అతలాకుతలమైందని ఆరోపించారు. తాతావాత రాష్ట్రం అంతా కూడా ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలన్నీ పూర్తిగా నీరు కారిపోయి ఈరోజు రాష్ట్రం అంతా వెలవెల్లాడిపోతా ఉంది. 5 లక్షల కోట్ల అప్పు, 9.5 సంవత్సరాల రాబడి అంతా కూడా ఎటుపోయిందని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనపట్టలేదు. ఇది ఈనాడు తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఈ అంశాలన్నిటిపైన కూడా తప్పనిసరిగా శాసనసభలో మాట్లాడటానికి కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని గేరప్ చేసి ఈ పరిస్థితుల్ని తట్టుకుని ప్రజలు రక్షించడానికి అవకాశాలు ఉన్నప్పుడు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి మరణాలు సంభవించినాయి. ప్రజల ఆస్తులు నష్టపోయారు, నిత్యావసర సరుకులు అన్ని కొట్టుకొని పోయినాయి, చాలా చోట్ల గ్రామాలు మునిగిపోయాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ వ్యవస్థతో సైంటిఫిక్ గా డిజైన్ చేసి కట్టి ఉన్నట్టు ఇటువంటి ఇబ్బందులు ఏర్పడే కాదు. కేవలం రాజకీయ పరమైన అవసరాల కోసం, ఆర్థిక పరమైనటువంటి అవసరాల కోసం అని చెప్పి రాత్రి ఆలోచన చేసుకుని ముఖ్యమంత్రి గారు వారే సొంతంగా డిజైన్ చేసి కట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో చిన్న వరదలు వచ్చినా గానీ ప్రాంతం అంతా ముంపుకు గురైపోతాం.